కన్నడ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ త్వరలో కోదాడ పట్టణంలో గర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామని బాలకృష్ణ పిఏ డాక్టర్ సురేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ మరియు అఖండ సినిమా యూనిట్ వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ జిల్లా అధ్యక్షులు గాంధీ, హనుమంతరావు, మైకు నాగులు మరియు అభిమానులు పాల్గొన్నారు. యూనిట్ మొత్తం కూడా కోదాడలో అఖండ సక్సెస్ మీట్ పెడదామని చెప్పేసి ప్లేస్ చూడటానికి రావడం జరిగింది. కొన్ని అనివారాల కారణాల వల్ల, అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, ఆ కోడ్ వల్ల పోస్ట్పోన్ అయింది. దానికి చాలా మేము బాధపడుతున్నాం. ఇది బాలయ్యబాబు గారి దృష్టికి కూడా వెళ్ళింది. బాలయ్యబాబు గారు మంచి రోజు చూసుకొని మళ్ళీ ఇంకోసారి పెడదామని చెప్పి ఆలోచనలో మా అందరికి భరోసా ఇచ్చారు. దానికోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలని ముందే ఊహలతో అభిమానులు అందరం కూడా సక్సెస్ చేయాలని వివిధ ఊర్ల నుంచి ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్లేస్ మొత్తం కూడా అందరికీ నచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల అది వాయిదా పడినందుకు మేమందరం అభిమానులు అందరం నిలుస్తామంతో వెనుదిరిగి వెళ్లాల్సి వస్తుంది. కానీ తొందరలోనే ఒక మంచి రోజు చూసి మా బాలయ్య బాబు ఖచ్చితంగా కోదాడకి తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్గా ఈ అఖండ సినిమాని ఇంకా మంచి ఊపు తెచ్చే విధంగా మేమందరం మా శాయశక్తుల మా ఊపిరి ఉన్నంత వరకు కూడా మేము బాలయ్య బాబుతోనే ఉంటాము. బాలయ్య బాబు ఫ్యాన్స్గానే బతుకుతాము. ఆయన మా దేవుడు అంతే. ఏరే వరకు చెప్పలేము మేము. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని ఉన్నా సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.